ప్రాణాలు గాంధీలో నెలకు సగటున 700 మరణాలు ఉస్మానియాలో సుమారు 560 మంది వెంటాడుతున్న వైద్యులు సిబ్బందిలేమి కనీస సౌకర్యాలు మందుల కొరత ఒక కారణం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ దరఖాస్తు వెలుగులోకి వచ్చినట గాంధీలో నెలకు 700 మంది చచ్చిపోతురు ఉస్మానియాలో 560 మంది చచ్చిపోతురు ఇది మన దావకాల పరిస్థితి సిగ్గుండాల రాష్ట్ర ప్రభుత్వం హరీష్ రావు రాజీనామా చేయి ఇది ఇది వచ్చినంకన రాజీనామా చేయవు धरणी की 38 శస్త్రచికిత్సలు మనిషికి 3-4 ఆపరేషన్లు అయితే ఎట్టుంటదో ఈ ధరణికి 38 ఆపరేషన్లు అయితరా ఈ ధరణి ఆ ధరణి సలగుండ మా కెనకట వందల ఏళ్ళ నాడు మారమాదిగోలకు ముఖ్యంగా మాదిగోలకు ఎక్కువ ఇచ్చారు ఇనాం భూమిని మానేలని గుడ్డాలని ఇవన్నీ ఇచ్చారు అడిపోయి చూస్తే ధరణి లేదు గిరిణి లేదు దాని కింద మా మాన్యం ఉంటుంది మా పొలం ఉంటుంది ఎనకట శిర్వెనక సెంటు లేదు చంద్రన్న గుడిచెల్ల గుడిచలేదో చంద్రన్న ఈ కథ ఉండే 40-50 నాడిన పాట ఇలా అదే ఉంది నాయన ఇలా తెలంగాణ వచ్చినా కూడా అదే ఉంది దళితులు ఆలోచన చేసుకోవాలి ఎవని రాజ్యం ఇది ఎవని భూములల్ల నీళ్లు ఎవని చేతికి రైతు బంధు అమ్మ తోడు అంబేద్కర్ గారికి ఆ రాజ్యంలో ఆర్టికల్ బెట పోతే ఈ రిజర్వేషన్ బెట పోతే ఈ బతుకులు నిజంగా ఈ సమాజంలో వీళ్ళు ఉండేవాళ్ళమా ఉండకపోతుంటారా ఉండేవాళ్ళమా మనుషులుగా నిజంగా 62 ఆస్ట్రేలియా గనుక బెట పోతే అసలు ఈ బట్ట లేదు గిట్ట లేదు ఇయాల నువ్వేసినా నేనేసినా అంబేద్కర్ పుణ్యమే అంతే కదా ఇయాల అంతో ఇంతో యోగి తెలబడలు వేసుకున్నామంటే అది అంబేద్కర్ పుణ్యం నిజంగా అంబేద్కర్ కూడా ఆర్టికల్ 3 లా ఆర్టికల్ 3 లో చిన్న రాష్ట్రాలు ఏర్పడితే బౌజనలకు ఈ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దగ్గర అయితే సామాజిక న్యాయం దొరుకుతుంది అనుకుంటు గానీ ఇంత దొరుకుతాయితే ఆయన అంబేద్కర్ ను అత్యధికంగా వాడుకున్న వాళ్ళు దళితుల కంటే కేసీఆర్ ఎక్కువ నేను ఒక మాట చెప్పనా ఇక్కడ ఇందిరా బొమ్మ పెట్టుకోవాలి కానీ ఊరు అంబేద్కర్ బొమ్మలు పెట్టుకున్నాం మేము మనిషికి తీసుకొని మనిషికి తీసుకొని ఈ దేశాలు తిరిగి ఈ దేశాలు తిరిగి ఆడ అంబేద్కర్ బొమ్మ పెట్టి ఇలా భూములకు నీళ్ళు ఇళ్ళకి ఇలా భూములు లేవా ఈయనకి ఇల్లు లేదా అంబేద్కర్ బొమ్మ ఇళ్ళకి నీళ్ళు వాళ్ళకి బొమ్మ ఈ బొమ్మను చూసుకోర్రు అని చెప్పి ఆ బొమ్మ చూసి కడుపుతుందా విగ్రహాలు పెట్టి బతుకులు మారుతాయా ఏం మారాయి ఇవి గుర్తుపట్టనన్ని రోజులు ప్రజల బతుకులు ఇట్లనే ఉంటాయి.